పెళ్ళయ్యే వరకు కూడా రకరకాలుగా సహాయం చేస్తా ఉన్నారు. అమ్మఒడి చదువుకోవడానికి విద్యా దీవెన వసతి దీవెన అదే విధంగా విదేశీ విద్య చేయూత చేదోడు పెన్షన్లు రైతు భరోసా నేతన్న నేస్తం వాహనమిత్ర ఈ రకంగా ప్రతి ఒక్క ఇంటికి కూడా ఏ ఇంటికి వెళ్ళినా కూడా జగనన్న వల్ల లబ్ధి కాని ఇల్లే మనకి దొరకదు. ప్రతి ఒక్కరికి లబ్ధి చేకూర్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి. ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. గతంలో చంద్రబాబు నాయుడు అనే ఒక దొంగ రైతు రుణమాఫీ అని చెప్పాడు, మోసం చేశాడు. మహిళా సంఘాల రుణమాఫీ అన్నాడు, మోసం చేశాడు. బ్యాంక్ లో బంగారు పెట్టి తినిపిస్తానన్నాడు, అయినా కూడా మోసం చేశాడు. పండంటి బిడ్డ పేరుతో 10,000 ఇస్తానని కడుపులో ఉన్న బిడ్డకు కూడా మోసం చేసిన దుర్మార్గుడు చంద్రబాబు నాయుడు. మహాలక్ష్మి పేరుతో ఆడపిల్ల పుడితే 2 లక్షలు ఇస్తానని మోసం చేసిన దుర్మార్గుడు చంద్రబాబు నాయుడు. సంవత్సరానికి 12 సిలిండర్లు ఇస్తానని చెప్పి ఇవ్వకుండా మోసం చేసిన దుర్మార్గుడు చంద్రబాబు నాయుడు. ఆడవాళ్ళందరికీ సెల్ ఫోన్ ఇస్తానని చెప్పి మోసం చేసిన దుర్మార్గుడు చంద్రబాబు నాయుడు. 2 రూపాయలకే ఇంటింటికి 20 లీటర్ల ఫిల్టర్ నీళ్ళు ఇస్తానని చెప్పి మోసం చేసిన దుర్మార్గుడు చంద్రబాబు నాయుడు. అవన్నీ మోసం చేసింది కాకుండా ఇప్పుడు కొత్త మోసాలతోటి సూపర్ 6 అంట, అవి సూపర్ 6 కాదు, తొక్కులో 6లు పెట్టాము మేము. చంద్రబాబు నాయుడు తొక్కులో 6, నీ 6 పేరుతోటి ప్రజల్ని మోసం చేయడానికి వస్తే ఎవరు నమ్మరనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని ఈ సందర్భంగా చెప్తూ ఉన్నా. చంద్రబాబు నాయుడు మోసాలని, కాలువ శ్రీనివాసులు మోసాలని ఎవరు నమ్మకూడదని చెప్పి ఈ సందర్భంగా నేను చెప్తా ఉన్నా. ఈ రాయదుర్గం నియోజకవర్గంలో కాలువ శ్రీనివాసులు సాధించిన ఘనత ఒకసారి చెప్తా ఉన్నా మీకు. ఇసుక దోపిడీ, మట్టి దోపిడీ, నీరు చెట్టు పేరుతో ఉపాధి హామీ డబ్బుల దోపిడీ, మన పూలకుంట దగ్గరకు వచ్చి రైన్ గంటలు పెట్టి 600 కోట్ల దోపిడీ, బెల్ట్ షాపులు పెట్టి మద్యం దోపిడీ, పేకాట క్లబ్లు మటకాలు బెట్టింగ్లు పెట్టి ఆ రకంగా దోపిడీ, ప్రజలు కడుపుకు తినే రేషన్ బియ్యం కూడా దోపిడీ చేస్తున్నటువంటి వ్యక్తులు తెలుగుదేశం పార్టీ నాయకులు. కనేకల్ మండలంలో ఎడారి నివారీకరణ పేరుతోటి కోట్లాది రూపాయలు పందికొక్కులాగా మెక్కిన వ్యక్తి కాలువ శ్రీనివాసులు. కనేకల్ చెరువు పూడిక తీస్తామని చెప్పి 2 కోట్లు మింగినటువంటి దొంగ కాలువ శ్రీనివాసులు. అదేవిధంగా ప్రభుత్వ స్థలాలను ఆక్రమించుకొని అమ్ముకొని డబ్బు చేసుకున్న దుర్మార్గులు తెలుగుదేశం పార్టీ నాయకులు. జన్మభూమి కమిటీలను పెట్టి రేషన్ కార్డుకు లంచం, ఇల్లు మంజూరుకు లంచం, బాత్రూములు కట్టించడానికి లంచం, రకరకాలుగా లంచాలు వసూలు చేసిన దొంగలు తెలుగుదేశం పార్టీ నాయకులు. దీన్ని మనం గుర్తుపెట్టుకోవాలని సందర్భంగా చెప్తా ఉన్నా. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు రాయదుర్గం పట్టణానికి నీరిచ్చారు. అదే విధంగా రాజశేఖర రెడ్డి గారు ఈ రాయదుర్గం మండలం అన్ని మండలాలకు నీరిచ్చారు. కేవలం 39 గ్రామాలకు రాజశేఖర రెడ్డి గారు చనిపోవడం వల్ల నీళ్లు రాలేదు. కానీ ఒక మాట గుర్తుపెట్టుకోవాలా, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు, 15 సంవత్సరాలు తెలుగుదేశం ఎమ్మెల్యేలు ఉన్నారు రాయదుర్గంలో, 5 సంవత్సరాలు కాలువ శ్రీనివాస్ ఉన్నాడు, మంత్రిగా కూడా ఉన్నాడు, ఏమి రాయదుర్గంలో చేయలేక ఆ మిగిలిన 39 గ్రామాలకు నీళ్లు ఇవ్వలేని వెతవలు తెలుగుదేశం నాయకులు. అదే విధంగా కాలువ శ్రీనివాసులు గృహ నిర్మాణ శాఖ మంత్రిగా ఉండి కూడా రాయదుర్గం ప్రజలకు ఇళ్ళు ఇవ్వలేనటువంటి దత్తమ్మ కాలువ శ్రీనివాసులని ఈ సందర్భంగా మీ అందరికీ చెప్తున్నాను. మన జగనన్న 39 గ్రామాలకు నీళ్లు మిగిలింటే వచ్చేది, దాన్ని మంజూరు చేసి 40 కోట్ల రూపాయలు శరవేగంగా పనులు జరుగుతూ మన అభివృద్ధి చేసిన ఘనుడు మారుబావుడు మన జగనన్న అనే విషయాన్ని సందర్భంగా చెప్తూ ఉన్నా. ఈ రాయదుర్గం ప్రజలకి 1,500 కోట్ల రూపాయలు ఆయన సంక్షేమాని కోసం ఇవ్వడం జరిగింది. దరిదాపు 300 కోట్ల రూపాయలు రోడ్లకు కానీ ఇవ్వడం జరిగింది. ఒకే చాలా చేస్తా ఉన్నా ఈ కాలువ శ్రీనివాసులకి. ఈ రాయదుర్గానికి మన దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏ 5 ఏళ్లలో కూడా వేయనన్ని రోడ్లు మీ రామచంద్రారెడ్డి వేశాడు అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికి కూడా చెప్తున్నా. ఏ రోజుకైనా కూడా అభివృద్ధిలో సంక్షేమంలో జగన్మోహన్ రెడ్డి గారిని మించి ఎవడైనా చేశారంటే ఛాలెంజ్ చేస్తా ఉన్నా మేము ఈ విధంగా. కాబట్టి చెప్తా ఉన్నా మన భవిష్యత్తు
జగనన్నా మా నమ్మకం జగనన్నా జగనన్నే మన భవిష్యత్తు జగనన్నే మన నమ్మకం కాబట్టి రాబోయే రోజులలో జగన్ మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారు మన అందరి భవిష్యత్తు బాగుంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ మీ అందరికీ కూడా ఉద్దేశించి మన మంత్రి గారు కూడా మాట్లాడతారు దయచేసి అన్ని విషయాలు విని ఎవరు మంచి చేస్తారో ఆ మాట గుర్తుపెట్టుకోండి ఎవరు మోసం చేస్తారో గుర్తుపెట్టుకోండి మంచి చేయాలంటే జగనన్న మోసం చేయాలంటే చంద్రబాబు మంచి చేయాలంటే రామచంద్రారెడ్డి మోసం చేయాలంటే ఆ మురికి కాలువ దీన్ని గుర్తుపెట్టుకోవాలని చెప్తూ ఈ అవకాశం ఇచ్చేందుకు మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను।